ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, సిమెంట్స్ కంపెనీతో వాళ్ళు చేసుకునే ఒప్పందం పైన ఇప్పటికే అరెస్టులు జరిగినాయి. ఇంకా లోతుగా విచారణ జరగాల, వీళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను ఇచ్చే ఒక ఉచిత సలహా ఏమ్రా అంటే, ట్రాన్స్లో బతకద్దండి, వాస్తవాలకు అనుగుణంగా బతికితే రేపు కాకుండా ఇంకొక పదేళ్లకైనా కూడా మీకు భవిష్యత్తు ఉంటుంది. తప్ప తప్పుడు ప్రచారాలు చేసి వాటిని నిజంగా సృష్టించాలనుకుంటే మాత్రం రాష్ట్ర ప్రజలు నమ్మరని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేస్తేనే పోరాటాలు 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 అంటారు. సమస్యలను వెలికి తీయడం పోరాటం కాదు, ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం పోరాటం. ఇప్పుడు బలమైన పునాదులపైన సామ్రాజ్యాన్ని నిర్మించాలా కానీ బలమైన పునాదులపైన పేకమేడ నిర్మించకూడదు. ఎప్పుడైనా కూడా మాకు వచ్చిన 151 సీట్ల బలమైన పునాదులపైన ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాం కాబట్టి మళ్ళీ ఎలక్షన్లకు మేము సిద్ధంగా ఉండం. వాళ్ళకు కూడా మంచి మెజార్టీనే ఇచ్చినారు, 110 సీట్లు 105 సీట్లు 2014. ఆ బలమైన పునాదులపైన వాళ్ళు పేకమేడ నిర్మించినారు కాబట్టి 23 సీట్లకు కుప్పగూలినారన్న. మేము ప్రజలకు ఇచ్చిన మాటలు ఇంకా ఫుల్ఫిల్ చేయాల్సినవి ఉన్నాయన్నా. 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు ఇస్తాము, 5 ఏళ్లలో హౌసింగ్ చేస్తాము, 5 ఏళ్ల లోపల ఇళ్ల పట్టాలు ఇస్తాము, 5 ఏళ్ల లోపల ఉద్యోగాలు ఇస్తామను రకరకాల వాగ్దానాలు చేసినాము. అవన్నీ నెరవేర్చిన తర్వాత ఎన్నికలకు వేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. వాళ్ళేం బై ఎలక్షన్లు చూడలేదా? స్థానిక సంస్థల ఎన్నికలు చూడలేదా? ఏ ఎన్నిక జరిగినా కూడా డిపాజిట్లు లేకుండా పోతారు, మళ్ళీ వాళ్ళు దమ్ము ధైర్యము ఇవన్నీ మాట్లాడితే ఎంతవరకు న్యాయం? 30 ఏళ్ళు కాదు కదా, 75 ఏళ్ల స్వతంత్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు స్కూళ్ళు బాగుపడినాయి, ఆరోగ్య వ్యవస్థ బాగుపడింది, పిల్లలు చదువుకుంటున్నారు, మంచి వైద్యం అందుతుంది, ఇన్ని రిఫార్మ్స్ వచ్చినాయి, ఎక్కడో అధికారుల దగ్గర తిరగకుండా అధికారులే ఇంటి దగ్గరకు వచ్చి పనిచేసిపోయే వ్యవస్థ వచ్చింది. ఒక సచివాలయ వ్యవస్థనో, ఒక వాలంటీర్ వ్యవస్థనో, ఒక ఆర్బీకేలో, ఒక హెల్త్ సెంటర్లో ప్రతి గ్రామానికి ఒక వైద్యుడు ఉండాలా? ఒక పాము కాటు ఖర్చినా కూడా వైద్యం అందించుకోలేని దుస్థితి నుంచి ఈరోజు గ్రామంలోనే వైద్యుడు వచ్చినాడు. అదే రకంగా ఒక విత్తనం నుండి విక్రయం వరకు ఒక అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ప్రతి గ్రామంలోకే ఒక ఆర్బీకే సెంటర్ వచ్చింది. అసలు సంక్షేమ పథకాలంటే ఎట్లుంటాయి, వాటికి మేము ఎలిజిబుల్లా కాదా, వాటిని ఎట్లా అప్లై చేసుకోవాలనో తెలియని స్టేజ్ నుంచి ఈరోజు మాకు ఎందుకు పథకాలు రావడంలా, మేము ఎందుకు ఎలిజిబుల్ కాదు అని చెప్పి ప్రజలు ప్రశ్నించే స్టేజ్కి వచ్చినారు. వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ప్రభుత్వం ఉంది. ఇంత అకౌంటబిలిటీ ఉంటే ఏ రకంగా వెనక్కి పడిపోతుందన్న రాష్ట్రము? 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో డబ్బులు వేసినామని అన్నారే, అది 2 లక్షల కోట్లు 150 వేల కోట్లు మేము ప్రజల అకౌంట్లలో వేయకుండా టెండర్లు వేసుకొని కాంట్రాక్టర్లకు 10% 15% అమ్ముకోలేమా? కానీ ఆలోచన మాది కాదు, టీడీపీ వాళ్ళది. వర్కులు ఇస్తే కమిషన్లు కొట్టచ్చు అనే ఆలోచన వాళ్ళది, ప్రజల జీవితాలు బాగుపడేదానికి డబ్బులు ఇవ్వాలనే ఆలోచన మాది. ఎందుకు వెనకబడిపోతుంది రాష్ట్రం? రాష్ట్రం బాగుపడేది వాళ్ళకి ఇష్టం లే అని చెప్తే సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకొని ఉన్నారన్న వాళ్ళు. ఒక ట్రాన్స్లో బతుకుతారని నేను చెప్పినా కదా, మాకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు, ఆ స్థానంలో కూర్చుంటే మేమే కూర్చోవాలా, వేరే వాళ్ళు కూర్చోకూడదు, ఎన్నేళ్ళైనా ఈ రాష్ట్రాన్ని మేమే పరిపాలించాలా, అది వాళ్ళ యొక్క దుర్బుద్ధి. ఏమన్నా మాట్లాడతారు, ఏమన్నా చేస్తారు. ఆ ట్రాన్స్లో బతకకుండా ఒకసారి పబ్లిక్లోకి పోతే, పేదవాళ్ళ దగ్గరికి పోతే, బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళ దగ్గరికి పోతే, మీ ఆర్థిక స్థితిగతులు ఏ రకంగా మారినాయి, ఇంతకుముందు కనీసం ఇళ్లల్లో 100-200 రూపాయలు కూడా ఉండే లేనటువంటి క్లిష్ట కాలం ఉండేది. కానీ ఈరోజు ఒక సామాన్య కుటుంబానికి ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు అప్పు పుట్టాలనే పుట్టే పరిస్థితికి వచ్చింది. అప్పు తీసుకోమని నేను చెప్పడంలే, ఒక భద్రత వచ్చింది అని చెప్తున్నా నేను. ఇంత దుర్మార్గంగా మేము మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని అనుకునేప్పుడు ఎవడేం చేయలేడు? అటువంటి వాళ్ళకు ప్రజలే మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్తారు. ఇప్పుడు గుర్తొచ్చిందంట నాన్నారా లోకేష్ గారికి? అవును, ఇచ్చినారు మొన్న బడ్జెట్లో ఇచ్చినారు, కానీ ఈ రోజుది కాదు కదా. అప్పర్ భద్ర ప్రాజెక్ట్ అనేది ఈ రోజుకి సంబంధించిన విషయం కాదు కదా, టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇష్యూ ఉంది కదా. ఇది ఆ రోజు బీజేపీ వాళ్ళతో కలిసే ఉన్నారు కదా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఆ రోజు ఎందుకు వాళ్ళని ప్రశ్నించలేకపోయినాడు? ఎందుకు ఈ ప్రాజెక్టు రాకుండా ఆపలేకపోయినాడు? మాట్లాడుతూ మాట్లాడి అందరినీ కలుపుకొని ముఖ్యమంత్రి గారు నోటీసు కూడా తీసుకొని పోయి దీనిపైన ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ఖచ్చితంగా అడుగుతాం.
ఇప్పుడు ఓవరాల్గా మీరు అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ టెన్యూర్లో ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ అనేవి మీరు ఒకసారి లిస్టు తీస్తే, దాన్ని బట్టి సచివాలయ ఉద్యోగులు ఉద్యోగాలే కాదు అంటారు వాళ్ళు. నెలకు దాదాపు 29,000-30,000 జీతం ఇస్తున్నాం ఇప్పుడు వాళ్ళకి. అంటే ఆ 214,000 మంది, 120,000 మంది, 130,000 మందో వీళ్ళు ఎవరు కూడా మనుషులు కాదా? ఎలిజిబుల్ కాదా? క్వాలిఫైడ్ కాదా? అవి ఉద్యోగాలే కాదు, ఇట్లా చులకన భావం ఎందుకు? లేదా వాళ్ళు బాగుపడడం ఇష్టం లేదా? వాళ్ళ టెన్యూర్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని? నిన్ననే స్టీల్ ప్లాంట్కు కూడా భూమి పూజ చేయడం జరిగింది. త్వరితగతిన కంప్లీట్ చేస్తే దాదాపుగా 100,000 ఉద్యోగాలు వస్తాయి అక్కడ. మేము పనిచేసేది కేవలం ప్రజల కోసమే. ఇంత భారీ మద్దతు, 51% ఓట్ బ్యాంకు, 151 సీట్లు, ఇంత అభిమానము, ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మేము ఏ పని చేసినా కూడా ప్రజల బెనిఫిట్ కోసమే చేస్తాం తప్ప మా సొంత లాభాలు ఏముంటాయనా? నేను మీకు ఇందాకనే ఉదాహరణ చెప్పిన 200,00,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేసే బదులు వర్కులు చేసినా, కమిషన్లు ఎవరికైనా ఇచ్చి టీడీపీ వాళ్ళ మాదిరి సంపాదించుకున్నా ఎన్ని అవకాశం లేదు, కానీ ఆ పని చేయలేదే. డైరెక్ట్ పబ్లిక్కే ఇచ్చినామే డబ్బులు, బెనిఫిషియర్స్కే ఇచ్చినామే. ఇంకా ఇంత గొప్ప పని చేసిన తర్వాత కూడా మాలో స్వార్థం కనిపిస్తుందే? చంద్రబాబు నాయుడు గారు చేసేటివి ఎట్లుంటాయంటే, వాళ్ళు ఎంత ట్రాన్స్లో బతుకుతున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ లోకేష్ కానీ ఇంకొక ఆయన కానీ ఎంత ట్రాన్స్లో బతుకుతున్నారు వీళ్ళంటే, మా ఊర్లో చెట్టు కింద ఇద్దరు తాగుబోతులు కూర్చొనుంటారు. వాళ్ళు ఎప్పుడు తాగడము, ఒరే నందికొట్కూరులో ఈ మర్డర్ జరిగింది, పులివెందుల్లో ఆ మర్డర్ జరిగింది, కర్నూలులో ఈ మర్డర్ జరిగింది, ఆళ్ళగడ్డలో ఈ మర్డర్ జరిగింది అని మాట్లాడతా వాళ్ళు. నేను ఒక 10 రోజుల తర్వాత ఊరికి పోయినా, పోతే వాళ్ళిద్దరు వైట్ అండ్ వైట్ వేసుకొని, అద్దాలు పెట్టుకొని, తెల్ల చెప్పులు వేసుకొని కూర్చున్నారు. వెంటనే వేరే వాళ్ళని పిలిచి అడిగిన, ఏమైందిరా వాళ్ళు తగ్గుచొని ఉన్నారంటే, అన్న వీళ్ళు రోజు ఈ ఫ్యాక్షన్ గురించి, ఈ మర్డర్ల గురించి మాట్లాడి వాళ్ళే ఫ్యాక్షనిస్టులు అనే ట్రాన్స్లోకి వెళ్ళిపోయినారంట. అంటే మేమే చేసినాము ఈ మర్డర్లన్నీ అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయినారంట. అట్ట మన రాష్ట్రంలో కూడా చెగువీరా, స్వామి వివేకానంద, ఫీడెల్ క్యాస్ట్రో ఇలాంటి పేర్లన్నీ చెప్పి వాళ్లకు నీతులు సూక్తులు నేర్పించింది కూడా మేమే అనే ట్రాన్స్లో బతుకుతున్నారు చాలామంది. అర్థమైందేనా? పోరాటం, ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందంటే కానీ ఎవడు వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు, ప్రజలే పోరాటం చేస్తారు. నాకు జ్ఞానం ఉన్నప్పటి నుంచి మన దేశంలో ఒక లోక్పాల్ బిల్లు కానీ, నిర్భయ చట్టం కోసం జరిగిన ఉద్యమం కానీ, పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమం కానీ, ఆడ జల్లికట్టు కోసం తమిళనాడులో జరిగిన ఉద్యమాలు కానీ, సమాజంలో ఉండే అన్ని వర్గాల ప్రజలు వచ్చి పోరాడినారు. అది పోరాటం అంటే, వీళ్ళు ఇళ్లలో కూర్చొని జాకీలు పెట్టి లేపి పోరాడండి, ఎందుకు పోరాడతారు? కడుపు కాల్చే పోరాడతారు, కడుపు నిండినాడు ఎందుకు పోరాడతాడు? నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, మళ్ళా ప్రెస్ మీట్ పెట్టాలా, విమర్శించాలా? వాళ్ళని ఎవడు బాగు చేయలేడు. వచ్చేది వైఎస్ఆర్సీపీనే రాసి పెట్టుకో, వాళ్ళకి ఏమైనా బాండ్ పేపర్లు ఉంటే తెచ్చుకోమను. మళ్ళీ ఖచ్చితంగా చెప్తాను, వాళ్ళు చేసిన స్కాములు ఈ రోజు నుంచే స్టార్టు. పెద్ద ఆయనది సిమెంట్స్, ఇంకా చిన్న ఆయనవి డొక్కొమ్మలు గిక్కొమ్మలు రేపటి నుంచి ఉంటాయి ఆయనకి.